బిగ్ బాస్ లో అభిజిత్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నాడు హౌస్లో తన ఆట తీరుతో అందరినీ అలరిస్తున్నాడు అభిజిత్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ను మైండ్ గేమ్తో ఆడడానికి ప్రయత్నించే అభిజిత్ ఫిజికల్ టాస్క్లో తను వీక్ అని స్వయంగా చెప్పాడు ఆట కోసం దెబ్బలు తగిలించుకునే సాహసం తాను చేయలేనని అన్నాడు అభిజిత్ అయితే బిగ్ బాస్ విజేత అవ్వాలంటే టాస్కుల్లో గెలవాల్సిందే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను గెలిస్తేనే విజేతగా నిలుస్తారు ప్రస్తుతం హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఎలాంటి టాస్కులు ఇచ్చినా సరే చేసేలా ఉన్నారు అలాంటిది అభిజిత్ కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడగలుగుతా అంటే అది కుదరని పని అభి కంటే బెటర్గా అటు ఆట ఆడుతూ ఇటు టాస్కుల్లోనూ సూపర్ పర్ఫార్మెన్స్ చేసేవారు ఉన్నారు వారితో పోల్చుకుంటే అభి కొద్దిగా వెనక ఉన్నాడని చెప్పవచ్చు నామినేషన్స్ లో కూడా అవినాష్ అమ్మ రాజశేఖర్ల మీద అభిజిత్ గొడవ అందరికీ తెలిసిందే అంతేకాదు ఇదే నామినేషన్స్ లో సోహెల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభిజిత్ దీనివల్ల అభికి హౌస్లో శత్రువులు ఎక్కువ అవుతున్నారు ఫైనల్ గా అభిజిత్ ఫిజికల్ టాస్కుల్లో వెనకబడుతూ వెళ్తే మాత్రం బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు తన ఆట తీరుతో బుల్లిధర ప్రేక్షకులను బిగ్ బాస్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అభి ఫిజికల్ టాస్కుల్లో కూడా తన సత్తా ఏంటో చూపించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వగలడా లేదా అన్నది అభి చేతుల్లోనే ఉంది మరి అభి అభిమానుల ఆశలను ప్రేక్షకుల అంచనాలను అభి ఎంతవరకు నిలబెట్టుకోగలడు అన్నది ఆయన చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి